ఇండియాస్ నంబర్ వన్ రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి, అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైమ్ ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మీకు బడ్జెట్లో జరిగిన దాని మీద ఒక సెక్టార్కు ఉపయోగపడేది ఏముంది. గవర్నమెంటు సోలార్ మాడ్యూల్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నాయో వాటికి 19,500 కోట్లు బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది. సోలార్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఎందుకు దీన్ని అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది అంటే, మనము చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం ఏది, ఈ సోలార్ ప్యానెల్స్. అయితే ఇప్పుడు మన ఇండియాలోనే మనమే తయారు చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఒకటి, రెండోది ఇది పిఎల్ఐ స్కీమ్ కింద వర్తిస్తుంది. 19,500 కోట్లని శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో బెనిఫిట్ పొందే ఏమేమి ఉన్నాయి అంటే, సోలార్ మాడ్యూల్స్ తయారు చేసేవి ఏమేమి ఉన్నాయి, ఆ స్కీమ్ కింద బెనిఫిట్ పొందే ఏమేమి ఉన్నాయి అంటే, టాటా పవర్ ఒకటి ఉపయోగపడుతుంది, అంటే ఆ కంపెనీ బెనిఫిట్ పొందుతుంది. రెన్యూబుల్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అదొకటి బెనిఫిట్ పొందుతుంది. సుజలాన్ పవర్, ఈ మూడు కంపెనీలు. అయితే మళ్ళీ మీరేం చేయాలి, ఈ మూడు కంపెనీల్లో వాల్యూ, బ్రాండు, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు ఎనాలిసిస్ చేసుకొని ఏ కంపెనీకి ఏదైతే బాగుందో అందులో మీరు ఎంటర్ కావాలి. అది ఎప్పుడు కూడా ఎంటర్ కావాలి, మార్చిలో ఎంటర్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాము, ఫిబ్రవరి మంత్ మార్చి మంత్ ఏముండదు. ఈ బడ్జెట్ అమౌంట్ ఏదైతే 19,500 కోట్లు ఉందో ఏప్రిల్లో శాంక్షన్ అవుతాయి. కానీ ఎప్పుడైతే ఏ కంపెనీకి ఆర్డర్ వస్తాయో ఏ వస్తాయో అవి చూసుకొని మనము ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది సోలారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు అన్నీ కూడా డిఫెన్స్ కానీ సోలార్ మాడ్యూల్స్ కానీ ఈసారి బడ్జెట్లో ఎక్కువ శాతం ఇలాంటి సెక్టార్లు ఏవైతే ఉన్నాయో వాటన్నీ కూడా మనము ఇంపోర్ట్ చేసుకునే ఆవశ్యకతని చాలా తగ్గించడం కోసం, ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరాన్ని మనమే తగ్గించుకొని మనంతటా మనమే కావాలి అనే ఉద్దేశంతో ఈసారి చాలా వరకు అలాంటివే ఉన్నాయి బడ్జెట్లో. ఏది ఇంపోర్ట్ చేసుకునే అవకాశం లేకుండా, అంటే ఉన్నా కానీ చాలా కొద్దిగా, అంటే తగ్గించుకొని మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే అవకాశాలతోటి ఇవి ఉన్నది. ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్ కూడా బెనిఫిట్ రావడం జరిగింది. ఎప్పుడైతే వరల్డ్లో ఇప్పుడు 7 ఇయర్స్ హైక్ చేరింది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, 7 ఇయర్స్ హైక్కి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ జరిగినప్పుడు మన ఇండియాకి మనం క్రూడ్ ఆయిల్ మనకు ఉండదు ప్రొడ్యూస్ చేసేది, మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటామో ఫారెన్ కరెన్సీ మన ఖర్చు ఎక్కువ అయిపోతుంది, అంటే మన కాడ ఉన్న ఫారెన్ కరెన్సీ అయిపోతుంది. ఎప్పుడైతే ఫారెన్ కరెన్సీ అయిపోతుందో, ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటామో, ఎప్పుడైతే ధరలు క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ వరల్డ్లో పెరగడం జరిగిందో, మొన్న 7 ఇయర్స్ హైక్ పోవడం జరిగింది, $90 దాకా చేరడం జరిగింది బ్యారెలు. ఇవన్నీ తోటి మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ మనకి భారం అయిపోతుందో, ధర పెరుగుతుందో, ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుందో మనం కొనే వస్తువులు ధరలు పెరిగిపోతాయి. ఎప్పుడైతే మనం కొనే వస్తువులు ధరలు పెరిగిపోయినాయో ఇన్ఫ్లేషన్ పెరిగినట్టు, ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం ఎప్పుడైతే పెరిగిందో ఎకానమీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ధరలు ఎక్కువగా పెరగడం వలన సేవింగ్స్ తగ్గిపోతాయి, సేవింగ్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో అంటే ఖర్చులు ఎక్కువ అయిపోతాయి, సేవింగ్స్ ఉండవు, కంపెనీ లాభాలు తగ్గిపోతాయి, అందుకని ఎకానమీ దెబ్బతింటుంది. అందుకని గవర్నమెంట్ ఈసారి బడ్జెట్లో ఏం చేసింది, ఎలక్ట్రిక్ వెహికల్స్కి చాలా పెద్ద పీట ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వాటి యాక్సెసరీసు, అంటే ఏంది బ్యాటరీలు మెయిన్, దాని ఎలక్ట్రిక్ వెహికల్ నడవాలి అంటే మెయిన్ బ్యాటరీ, ఆ బ్యాటరీలకు కూడా ఏవైతే బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్ ఏవైతే ఈవి అంటారు, అవి ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టేషన్లు ఓపెన్ చేసేవి కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే యాక్సెసరీస్ తయారు చేసే బ్యాటరీలు, ఈ బ్యాటరీలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి మెయిన్ బ్యాటరీలు కూడా. ఎలాంటి బ్యాటరీలు ఉండాలి, తక్కువ సైజు ఉండాలి, ఎక్కువ దూరం ప్రయాణించాలి, అంటే ఏంటిది బ్యాటరీ చిన్నగా ఉండాలి, కిలోమీటర్లు ఎక్కువ జర్నీ చేయగలగాలి, వర్షానికి కానీ ఎండకు కానీ అంటే కాలిపోకుండా, డ్యామేజ్ కాకుండా, అంటే అన్ని విధాలా ఉన్నటువంటి ఉండాలి. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వటం జరిగింది ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా అవకాశం. ఎలక్ట్రిక్ వెహికల్స్లో మెయిన్ మనకి బెనిఫిట్ ఏంటిదంటే లిథియం బ్యాటరీలు ఉంటాయి, లిథియం. ఈ లిథియం బ్యాటరీలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అన్నమాట. మీకు సెక్టార్లో ఏది బెనిఫిట్ అంటే కమోడిటీస్లో లెడ్ ఉంటుంది, ఎల్ఈఏడి లెడ్. లెడ్
పెరిగితే లిథియం బ్యాటరీలు ఏవైతే ఉన్నాయో లెడ్ తోటే తయారవుతాయి. ఈ లెడ్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ లిథియం బ్యాటరీలు. మీరు లెడ్ని కనుక కమోడిటీస్లో కనుక మీరు ఫాలో అయితే, కమోడిటీస్లో లెడ్ కనుక పెరిగితే, లెడ్కి సంబంధించిన షేర్లు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ గ్రాఫైట్ ఒకటి ఉంది లెడ్కి సంబంధించింది, ఆ షేర్ పెరుగుతుంది. అది ఏంటిదయ్యా అంటే లిథియం బ్యాటరీలు. అప్పుడు మనం ఏం చేయాలి, లెడ్ పెరిగితే లిథియం బ్యాటరీలు ఏదైతే ఉన్నాయో గ్రాఫైట్ కంపెనీలు పెరుగుతాయి, గ్రాఫైట్ షేర్ అన్నమాట మన షేర్ మార్కెట్లో. ప్లస్ దీంతోపాటు ఈ లిథియం బ్యాటరీలు ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్కి తయారు చేసే వాళ్ళు ఎవరయ్యా బ్యాటరీలు అంటే, లీడర్లు ఇద్దరే మనకి, ఒకటి ఎక్సైడ్, నెంబర్ టూ అమర్ రాజా బ్యాటరీస్. అందుకని ఎక్సైడ్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ యాన్యువల్ రిజల్ట్స్ అంతగా లేవు, పూర్ ఉన్నాయి, అంటే న్యూట్రల్గా ఉన్నాయి, అందుకని మూమెంట్ లేదు. నెక్స్ట్ కనుక ఈ కాన్సెప్ట్ తోటి కొంచెం మూమెంట్ వస్తే ఈ ఎక్సైడ్ బ్యాటరీ మీరు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కొని ఉంచుకోవచ్చు. ఇది సింపుల్గా మీకు బడ్జెట్లో ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. ఇది బ్యాటరీలు రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీస్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన యాక్సెసరీస్ కానీ, ఏ కంపెనీలు తయారు చేస్తాయి, ఏమేమి ఇస్తాయి, ఆ కంపెనీలన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మెయిన్ ఎక్సైడ్ బ్యాటరీ, అమర్ రాజా బ్యాటరీస్, ఇవి మీరు వాల్యూస్ చూసుకొని, మీరు ఫండమెంటల్ చూసుకొని మీరు కొనుక్కొని ఉన్నట్టయితే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు అవేర్నెస్ కోసం, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, ఇది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇక మళ్ళీ బడ్జెట్లో ఇంకొక సెక్టార్కి 100 కార్గో టెర్మినల్స్ని ఓపెన్ చేసే ఆలోచనలో గవర్నమెంట్ ఒక ప్రపోజల్ చేయ, అది ఎప్పటికి, నెక్స్ట్ 3 ఇయర్స్కి 100 కార్గో టెర్మినల్స్. ఎప్పుడైతే ఈ కార్గో టెర్మినల్స్ ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుందో, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించింది ఈ టెర్మినల్స్ వలన అక్కడ ఏవైతే 100 అనమాట ఆల్ ఓవర్ ఇండియాలో, ఈ టెర్మినల్స్లో మన ఏవైతే స్టాక్స్ ఉన్నాయో, అంటే ఏవైతే గూడ్స్ ఉంటాయో సరుకులు, అవన్నీ అక్కడ టెర్మినల్స్ నుంచి వెళ్తాయి. అయితే దానివల్ల బెనిఫిట్ ఏమవుతుంది, టెర్మినల్స్ నుంచి కార్గోలో ఏవైతే పోతున్నాయో ట్రాన్స్పోర్టేషను, అవి కంపెనీలు బెనిఫిట్ అవుతున్నాయి. అవి ఏమేమి ఉన్నాయంటే, లాజిస్టిక్, విఆర్ఎల్ లాజిస్టిక్ ఒక కంపెనీ, టీసీఐ ఒకటి, కంకోర్ కంటైనర్ కార్పొరేషన్, ఈ 3 కంపెనీలు ఈ కార్గో టెర్మినల్స్ వలన బెనిఫిట్ పొందేటటువంటివి. 3 కంపెనీలు, విఆర్ఎల్ లాజిస్టిక్స్ ఒకటి, టీసీఐ ఒకటి, మన కంకోర్ కంటైనర్ కార్పొరేషన్. ఈ కంటైనర్ కార్పొరేషన్ అయితే పబ్లిక్ సెక్టర్ యూనిట్, గవర్నమెంట్ ఆర్గనైజేషను, ఇది ఓకే. అందుకని మీరు ఈ కూడా ఆలోచించండి, అనాలిసిస్ చేసుకోండి, మీరు ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చెక్ చేసుకోండి. దాంతోపాటు ఇది ఇవాళ చెప్పగానే ఇవాళే పెరగవు, ఎందుకంటే మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోవాలి, ఏప్రిల్లో క్యాబినెట్ అప్రూవల్ కావాలి, బడ్జెట్లో అమౌంట్ శాంక్షన్ కావాలి, టెర్మినల్స్ టెండర్ పిలవాలి, టెర్మినల్స్ బిడ్డింగ్ వేయాలి, టెర్మినల్స్ ప్లేస్ సెలెక్ట్ చేయాలి, టెర్మినల్స్ కన్స్ట్రక్షన్ కావాలి, అప్పుడు ఈ 100 కార్గో టెర్మినల్స్ నెక్స్ట్ 3 ఇయర్స్ ప్లాన్ అనమాట. అంటే ఇప్పుడు ఇప్పుడు అనేది కాదు, కాబట్టి నెక్స్ట్ 3 ఇయర్స్కి లాంగ్ టర్మ్కి ఏదైతే ఉద్దేశం ఉందో మీరు ఉండదలుచుకుంటారో వాళ్ళే మీరు ఇందులో ఆలోచించాలి. ఇవి మీకు ఇది బడ్జెట్లో ఒక సెక్టార్ గురించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఇదొక కంపెనీకి సంబంధించిన విశ్లేషణ. ఇది మీకు అవేర్నెస్ కోసం, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, రైట్. నెక్స్ట్ కస్టమ్స్ డ్యూటీ ప్రభుత్వం మొన్న తగ్గించడం జరిగింది. కస్టమ్స్ డ్యూటీ అంటే మనం ఇంపోర్ట్ చేసుకునే ఏవైతే ఉందో రెడ్యూస్ చేసింది కస్టమ్స్ డ్యూటీ 12.5% నుంచి ఓన్లీ 2.5%. దేనికి, పాలిష్ డైమండ్స్కి కస్టమ్స్ డ్యూటీ రెడ్యూస్ చేయడం జరిగింది 12.5% నుంచి 2.5%కి. దానివల్ల ఏ కంపెనీ బెనిఫిట్ పొందుతుందయ్యా అంటే, టైటాన్ టాటా కంపెనీ. ఇది పాలిష్ డైమండ్స్ ఏవైతే కస్టమ్స్ డ్యూటీ తగ్గిపోయిందో 12.5 నుంచి 2.5%, ఆటోమేటిక్గా సేల్స్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరుగుతుంది, ప్రాఫిట్ వస్తుంది, షేర్ ప్రైస్ పెరుగుతుంది. ఒకటే బండ గుర్తు, ప్రాఫిట్ సేల్స్ పెరిగింది అంటే టర్న్ ఓవర్ పెరిగినట్టు, సేల్స్ పెరిగింది అంటే టర్న్ ఓవర్ పెరిగింది, టర్న్ ఓవర్ పెరిగింది అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. ప్రాఫిట్ పెరిగింది అంటే సింపుల్గా షేర్ ప్రైస్ పెరుగుతుంది అని అర్థం. అంటే అయితే మనం అది ఎందుకు పెరుగుతుంది, సేల్స్ టర్న్ ఓవర్ ఎందుకు పెరుగుతుంది అంటే, కస్టమ్స్ డ్యూటీ ఎప్పుడైతే తగ్గిస్తుందో గవర్నమెంటు, తగ్గించినప్పుడు ఆటోమేటిక్ 12.5 నుంచి 2.5%
కస్టమ్ డ్యూటీ తగ్గినప్పుడు ట్యాక్స్ తగ్గిపోయింది. ట్యాక్స్ తగ్గిపోయినప్పుడు కొనేవాళ్ళు ఏమవుతుంది, ధర తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది కొనుక్కుంటారు. ఎక్కువ మంది కొనుక్కున్నప్పుడు ఏమవుతుంది, సేల్స్ పెరుగుతుంది. సేల్స్ పెరిగింది అంటే టర్న్ ఓవర్ పెరిగినట్టు, టర్న్ ఓవర్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్ పెరిగినట్టు, ప్రాఫిట్ పెరిగింది అంటే షేర్ ప్రైస్ సింపుల్గా పెరిగినట్టు పెరుగుతుంది అని అర్థం. ఇది టైటాన్కి వర్తిస్తుంది. టైటాన్ తగ్గినప్పుడల్లా మీరు కొనుక్కోవచ్చు. మళ్ళీ టైటాను ఇదొక్కటే కాకుండా గోల్డ్ రిలేటెడ్ కూడా ఉంటుంది. ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ కనుక తగ్గింది అనుకుంటే ఇది కూడా ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి. టైటాన్ మళ్ళీ అక్కడ గోల్డ్ పెరిగితే ఇక్కడ గోల్డ్ షేర్ పెరుగుతుంది. టైటాన్ అంటే ఏంటిది, ఒకటి కస్టమ్స్ డ్యూటీ నుంచి టైటాన్కే బెనిఫిట్ ఉంది, రెండోది వరల్డ్ మార్కెట్లో గోల్డ్ పెరిగినప్పుడు ఇది పెరిగే అవకాశాలు ఉంది. వరల్డ్ మార్కెట్లో ఏమవుతుంది, ఒకరోజు పెరుగుతుంది గోల్డ్, ఒకరోజు తగ్గుతుంది. అందుకని ఎంసీఎక్స్లో మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్లో వరల్డ్ మార్కెట్లో మళ్ళీ ఏదైతే గోల్డ్ డాలర్లు ఏదైతే ఉందో అది కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. దాంతో దీనికి, దీంతో దానికి, అన్నిటికీ ఒకదానికి ఒకదానికి రిలేషన్ ఉంటుంది. ఆ కొరిలేషన్ తోటి అవి పడటం పెరగటం జరుగుతుంది. అది ఏది టైటాన్కి కస్టమ్స్ డ్యూటీకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ ఎస్ఈజెడ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ అంటారు. ఈ స్పెషల్ ఎకనమిక్ జోన్ ఏంటిది అంటే గవర్నమెంటు కన్సెషనల్ రేట్లతోటి క్యాపిటల్ గూడ్స్, క్యాపిటల్ క్యాపెక్స్ అంటాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచరు క్యాపిటల్ గూడ్స్ ఏదైతే కన్సెషనల్ రేట్ కింద ఎస్ఈజెడ్ని చేయటం జరిగింది. ఎస్ఈజెడ్ అంటే ఏం లేదు, సింపుల్గా స్పెషల్ ఎకనమిక్ జోన్. ఈ స్పెషల్ ఎకనమిక్ జోన్ అంటే ఏంటిది అంటే గవర్నమెంటు ఆ స్టేట్ బాగా పెంచుకోవటం కోసం, అంటే ఆ స్టేట్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం కోసం, ఆ స్టేటుని మిగతా స్టేట్లకి పోటీగా వృద్ధిలోకి రావాలి అనే ఉద్దేశంతో ప్రతి స్టేటు ఏదైతే గవర్నమెంట్ ఉందో స్టేట్ గవర్నమెంటు ఎస్ఈజెడ్లు అనౌన్స్ చేయడం జరుగుతుంది, స్పెషల్ ఎకనమిక్ జోన్. ఇప్పుడు తెలంగాణ స్టేటు, మన గుజరాతు ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఏదైతే కంపెనీ మా స్టేట్లో మీరు పెట్టండి, ఇండస్ట్రీసు పెడితే దాన్ని మీకు ఎస్ఈజెడ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ కింద మీకు మేము రాయితీలు ఇస్తాము, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాము, ల్యాండ్ ఇస్తాము, వాటర్ ఇస్తాము, పవర్ ఇస్తాము, అంటే ఎలక్ట్రిసిటీ కరెంటు మీకు కొన్నేళ్ల పాటు మీకు ఏవైతే రాయితీలు అంటే ట్యాక్స్లో కానీ గవర్నమెంట్ నుంచి లైసెన్సులు, గవర్నమెంట్ నుంచి పర్మిషన్సు, గవర్నమెంట్ నుంచి ల్యాండ్ అప్రూవల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మేము డైరెక్ట్గా ఈజీగా చేసి మీకు చేస్తామో అంటారు. ఎప్పుడైతే స్పెషల్ ఎకనమిక్ జోన్ కింద రాబోయే రోజుల్లో ఏ సెక్టార్కి బెనిఫిట్ ఉంటుంది అని వాళ్ళు గెస్ చేసి ఆ కంపెనీలకి మీకు ఇచ్చేస్తారు. ఎలా ఇస్తారు, ప్రతి స్టేట్కి గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, కొన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలు ఉంటాయి, ప్రతి ఊళ్ళో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఏ ఏరియాలో గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, ఏ కంపెనీకి ఇవ్వాలి, దాని నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీసు, వాటర్ ఫెసిలిటీసు, పవరు ఇవన్నీ ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవి వీళ్ళు కల్పిస్తారు. గవర్నమెంట్ కల్పించి మా స్టేట్లో మీరు పెట్టండి, మీకు మేము ఇవన్నీ అంటే వాటరు, పవరు, ల్యాండు, ఏవైతే రాయితీలు, ట్యాక్సు ఇవన్నీ మీకు కొన్నేళ్ల పాటు మీకు బెనిఫిట్స్. కానీ మీరేం చేయాలి, మా స్టేట్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని అడుగుతారు. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అందుకని స్పెషల్ ఎకనమిక్ జోన్ కింద ఇప్పుడు గవర్నమెంటు దేనికి క్యాపిటల్ గూడ్స్కి అవి చేయటం జరిగింది. అది కన్సెషనల్ రేట్ ఇస్తారు వాళ్ళు, అంటే ఎవరైతే ఇస్తా అంటారో వాళ్ళ కన్సెషనల్ రేట్ ప్రకారంగా అమౌంట్ శాంక్షన్ చేయటం జరుగుతుంది ఎస్ఈజెడ్ కింద. అయితే అవి బెనిఫిట్ పొంది మెయిన్ సాఫ్ట్వేర్ కంపెనీలకు బెనిఫిట్ ఉంది ఎస్ఈజెడ్ల కింద. అందుకనే హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి, ఇప్పుడు మొత్తం ఏదైనా చెప్పు, ఎన్నైనా చెప్పు, ఏ పేరైనా చెప్పు, సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మళ్ళీ బెనిఫిట్ పొందేవి కూడా ఎస్ఈజెడ్ల కింద ఒక మూడు కంపెనీలు ఉన్నాయి, విప్రో, హెచ్ఎల్ టెక్, టెక్ మహీంద్ర. ఈ మూడు కంపెనీలు బెనిఫిట్ పొందుతాయి. ఇవి ఎస్ఈజెడ్ల కింద కన్సెషనల్ రేట్ కింద క్యాపిటల్ గూడ్స్ కింద మీకు ఎస్ఈజెడ్లకి అప్లికబుల్గా ఇవి మూడు కంపెనీలు ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు మళ్ళీ తగ్గినప్పుడల్లా మీరు కొనుక్కోవచ్చు సాఫ్ట్వేర్ కంపెనీలు. ఇది మీకు మళ్ళీ అవేర్నెస్ కోసం, ఒక ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ పర్పస్. మళ్ళీ మళ్ళీ మార్చిలో మామూలుగా ఉంటుంది మార్కెట్, ఏప్రిల్ నుంచి మళ్ళీ మార్కెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపల అప్ అండ్ డౌన్లు జరుగుతూ ఉంటాయి. ఈవెంట్స్ ఇప్పుడు ఏం లేవు, బడ్జెట్ అయిపోయింది,
గవర్నమెంట్లో ఇంకేమీ బోర్డు మీటింగ్లో రిజల్ట్స్ అయిపోయినాయి, కొత్త అనౌన్స్మెంట్స్ ఏం లేవు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఒక 5 రాష్ట్రాలు, అప్పటి వరకు కొంచెం మార్కెట్ అటు ఇటుగా ఉంటుంది. మళ్ళీ 5 రాష్ట్రాల రిజల్ట్స్ని బట్టి మళ్ళీ మార్కెట్లో గమనం ఉంటుంది. ఎందుకంటే ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు కొంటూరు రాముతురు అనేది ఒకటి ఉంటుంది. ఈ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఈ లోపల మార్చి వస్తుంది. మార్చిలో అమెరికాలో వడ్డీ రేట్లు డెసిషన్ ఉంది. మళ్ళీ అమెరికాలో వడ్డీ రేట్లు అంతకుముందు పావలా పెంచుతా అని అంటున్నారు, 0.25 పాయింట్స్, అది పెంచుతారా పోస్ట్పోన్ చేస్తారా అనేది మళ్ళీ అప్పుడు ఆ డెసిషన్ బట్టి మళ్ళీ ఉంటుంది అన్నట్టు. ఏది ఫెడరల్ రిజర్వ్ అనౌన్స్మెంట్ బట్టి మార్కెట్లో రోజు ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది, ఏదో ఒక న్యూస్ ఉంటుంది, దాన్ని బట్టి ఏదో ఒక కంపెనీలకు బెనిఫిట్ ఉంటుంది. మనం వాల్యూ చూడాలి, కంపెనీ యొక్క బెనిఫిట్ చూడాలి. కంపెనీకి ఏ కంపెనీకి అంటే బెనిఫిట్ వస్తుంది అనుకుంటే, ఏ కంపెనీ వాల్యూ ఉంది అనుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూసుకొని మీరు ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇంతవరకు ఈరోజుకి. మీకు మరలా నేను ఒక వీడియోతోటి కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. చివరిగా ఇవన్నీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, మళ్ళీ మీరు ఎనాలిసిస్ చేసుకొని ట్రేడ్ చేసుకోవాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ, సెలవు.